మొత్తం కంప్లీట్ గా తెలంగాణతో సంబంధాలు తగ్గినట్టా మీకు ఇప్పుడు తెలంగాణతో సంబంధాలు తగ్గడం అని కాదు నేను ఒక అసైన్మెంట్ మీద ఆంధ్ర గవర్నమెంట్ లో ఉన్నాను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నేను అక్కడ ప్రభుత్వం యొక్క జాతీయ మీడియా అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా ఉన్నాను తప్ప నా మూలాలు తెలంగాణలో సో ఆ విషయానికి వెళ్ళే ముందు సార్ ముందుగా ఇవన్నీ పక్కన పెడితే అమర్ గారు ఎందుకు ఎంచుకున్నారు అసలు జర్నలిజం అనేది అంటే అప్పటిలో ఒక 30-35 ఇయర్స్ బ్యాక్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా 35 ఇయర్స్ కాదు 45 ఇయర్స్ 45 ఇయర్స్ సారీ ఆ నేను 1976 లో వృత్తిలోకి వచ్చాను జర్నలిజం వృత్తిలోకి అప్పటిలో ఇంత టెక్నాలజీ కానీ ఇంత విస్తృతి కానీ లేవు పత్రికలకి నేను చదువు పూర్తి కాగానే 19వ ఏటనే జర్నలిజంలోకి ప్రవేశించాను ఎందుకు అనిపించింది అసలు అదే ఎంచుకోవాలన్నది నేను అంటే నా కుటుంబ నేపథ్యం మా తండ్రులు తాతలు అందరూ కూడా జర్నలిజంతో ఏదో రకంగా సంబంధం ఉన్నవాళ్ళే మా పెద్దనాయనలు కానీ మా తండ్రి గారు కానీ అందరూ జర్నలిజంతో సంబంధం ఉన్నవాళ్ళు కొందరైతే పత్రికలు కూడా నడిపినారు మా అందరికంటే మా తండ్రులందరికంటే పెద్ద ఆయన దేవులపల్లి రామానుజరావు గారని ఆయన నిజాం రాజ్యంలో గ్రంథాలయోద్యమం నడిపిన వాళ్ళలో ప్రముఖుడైన వారు పత్రికలు నడిపినారు శోభ అనే పత్రిక నడిపినారు తర్వాత వరంగల్ నుంచి మాది వరంగల్ వరంగల్ నుంచి కాకతీయ పత్రిక వచ్చేది అట్లా పత్రికలు చాలా వచ్చేవి అప్పట్లో ఆ కారణంగా మా కుటుంబంలోని వాళ్ళందరికీ మా తండ్రులకు తాతలకు అందరికీ కూడా జర్నలిజంతో సంబంధం ఉండేది దాని ఇన్ఫ్లుయెన్స్ బహుశా నా మీద ఉండే ఉంటుంది నేను డిగ్రీ చదువుకున్న తర్వాత డిగ్రీ తర్వాత నేను ఇక చదువుకోదలుచుకోలేదు ఎందుకంటే నాకు పెద్దగా చదువు పట్ల ఆసక్తి ఉండేది కదా అంటే అకాడమిక్ దీని పట్ల ఆసక్తి ఉండేది కాదు డిగ్రీ కాగానే నిజానికి మా తండ్రి గారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి ఏదో లెక్చరర్గా పోవాలి ఇట్లాంటి ఆయన మా ఫాదర్ ఒక టీచర్ ఆయన కాబట్టి తన పిల్లలు కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని కోరుకున్నాడు ఆయన కానీ నాకు అది ఇష్టం లేదు ఇష్టం లేక నేను డిగ్రీ కాగానే ఉద్యోగంలో చేరాలనుకున్నాను ఉద్యోగంలో చేరాలనుకున్నప్పుడు నాకు ఇష్టమైన ఉద్యోగం జర్నలిజం అనిపించింది అప్పుడు అనుకోకుండా అవకాశాలు కూడా వచ్చినాయి ఎందుకంటే ఈనాడు దినపత్రిక కొత్తగా హైదరాబాద్లో ఎడిషన్ పెడుతున్నది దానికి ఈనాడు దినపత్రిక ప్రారంభమైంది విశాఖపట్నం నుంచి 1974లో విశాఖపట్నం ఎడిషన్తో ఈనాడు దినపత్రిక మొదలైంది 76లో హైదరాబాద్లో మళ్ళీ ఎడిషన్ పెట్టినారు సో ఆ ఎడిషన్ ప్రారంభంలో ఇక్కడ జర్నలిస్టులను వాళ్ళు రిక్రూట్ చేసుకుంటుంటే ఆ పత్రికా ప్రకటన నేను అడ్వర్టైజ్మెంట్ చూసి అప్లై చేసి పోయినాను రిటర్న్ టెస్ట్కి పోయినాను ఇంటర్వ్యూకి పోయినాను సెలెక్ట్ అయినాను ట్రైనింగ్ సబ్ ఎడిటర్గా ప్రారంభం చేసినాను 1976 మార్చిలో మొదలైంది ఉద్యోగ జీవితం అక్కడ నుంచి ఇక జర్నలిజంలోనే కొనసాగినాం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే సబ్ ఎడిటర్ నుంచి రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు అక్కడ అంటే అప్పట్లో నేను అప్పట్లో పత్రికలు ఏం చేసినాయంటే అంటే ముఖ్యంగా ఈనాడు దినపత్రిక ఈనాడు దినపత్రిక అన్ని కొత్తగా చేసింది నిజానికి ఈనాడు దినపత్రికే పెద్ద సంచలనం ఈనాడు దినపత్రిక అందులో వాళ్ళు ఏం చేసినారంటే సబ్ ఎడిటర్ కమ్ రిపోర్టర్ అంటే డెస్క్లో పనిచేయాలి రిపోర్టింగ్ చేయాలి ఈ రెండుట్లో కూడా మాకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినారు దాని కారణంగా నేను డెస్క్లో పనిచేసిన అనుభవం తర్వాత రిపోర్టింగ్లోకి వచ్చిన అనుభవం రెండు ఉన్నాయి నేను మొదట్లో డెస్క్లోనే ఉన్నాను ఈనాడులో కానీ ఆ తర్వాత ఈనాడులో ఒక పెద్ద సమ్మె జరిగి ఉద్యోగం పోయి బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్పండి ఆ ఎక్స్పీరియన్స్ అంటే అదొక సంచలనం కదా అప్పుడు చాలా ఇరవై మూడు రోజుల పాటు పత్రికను నిలిపేసిన సంఘటన బహుశా భారతదేశంలో వేరే చోట జరిగినవి మన దగ్గర అది ఆ రోజుల్లో అది పూర్తిగా ఎమర్జెన్సీ ఎత్తేసిన రోజులు అవి అప్పుడే 1977లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత వెంటనే జరిగిన సమ్మె ఇది నేను 1976 మార్చిలో చేరినాను 1977 జూన్లో ఈ సమ్మె జరిగింది సో సంవత్సరం పైన ఒక సంవత్సరం 3 మాసాలు 2-3 మాసాల్లోనే ఈ సమ్మె జరిగింది సమ్మెకి కారణం ఏంటంటే అప్పుడు జర్నలిస్టులకు సంబంధించి పత్రికా సిబ్బందికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన వేజ్ బోర్డులకు సంబంధించిన
వేతనాలు ఇవ్వాలి అనే దాని మీద మొదలైంది సమస్య అంతా. మాది కొత్త దినపత్రిక, మేము కొత్తగా ప్రారంభించినాం, ఇంకా లాభాలు లేవు కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వలేమని యాజమాన్యం చెప్పింది. అప్పుడు మేము స్టాటిస్టిక్స్తో చూపించినాం, గణాంకాలతో చూపించినాం ఎంత లాభాలు వస్తున్నాయి ఏమిటి అనేది. అంటే ఉద్యోగులు కానీ కార్మికులు కానీ జర్నలిస్టులు కానీ అలా పనిచేస్తున్న వాళ్ళు, బలమైన సంఘం కూడా ఉండేది మాకు. మేము చూపించినాం మీకు లాభాలు వస్తున్నవి, వేజ్ బోర్డు అంతిమ నిర్ణయం ఇచ్చేలోగా తాత్కాలిక భృతి చెల్లించమని అడిగినాం. తాత్కాలిక వృత్తి కూడా చెల్లించను అని యాజమాన్యం మొండికేసినప్పుడు ఈ సమ్మె చేయాల్సి వచ్చింది. సమ్మె చేస్తే 21 రోజులు మేము పత్రిక ప్రచురణ రాకుండా ఆపేసినాం సమ్మె. అయితే ఈ సమ్మెను భగ్నం చేసి యాజమాన్యం బయట నుంచి విజయవాడ లాంటి ప్రాంతాల నుంచి కార్మికులను వేరే జర్నలిస్టులను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళతో ఉన్న కొంతమంది జర్నలిస్టులను తీసుకొని పోలీసుల సహకారంతో ప్రభుత్వ సహకారంతో మా సమ్మెను విచ్ఛిన్నం చేసి మా మీద దాడులు చేసి మమ్మల్ని పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు మళ్ళీ పత్రిక నడుపుకున్నారు. అప్పుడు మా ఉద్యోగాలు పోయినాయి, దాదాపు ఒక 22 మంది ఉద్యోగాలు పోయినాయి, 22-23 మంది ఉద్యోగాలు పోయినాయి. అందులో నేను ఒకడిని. అక్కడి నుంచి వచ్చి నేను ఆంధ్రభూమి డెక్కన్ గానికల్లో చేరినాను. నాకు అక్కడ మళ్ళీ ట్రైనీ సబ్ఎడిటర్గా మళ్ళీ ఉద్యోగం ప్రారంభమైంది. అక్కడ 7 సంవత్సరాల పైన పనిచేసినాను నేను. ఈనాడులో కానీ ఆంధ్రభూమిలో కానీ పనిచేసినంత కాలం నేను డెస్క్లోనే ఉన్నాను, రిపోర్టింగ్లో లేను. సో ఆంధ్రభూమిలో పనిచేస్తున్న కాలంలో నాకు రిపోర్టింగ్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండింది. అందుకని ఉదయం దినపత్రిక కొత్త ప్రారంభం అవుతూ ఉంటే వికే ప్రసాద్ గారి సంపాదకత్వంలో దాసర్ నారాయణరావు గారు యజమాని, ఆ పత్రికలో రిపోర్టింగ్ అవకాశం వస్తే నేను ఆంధ్రభూమిలో రాజీనామా చేసి ఇక్కడ రిపోర్టింగ్ 84లో రిపోర్టింగ్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత మొత్తం జీవితం అంతా రిపోర్టింగ్లోనే ఉన్నాను. స్టార్టింగ్ నుంచి పొలిటికల్ చూసారా ఫస్ట్? ఏమేమి అది అట్లా ఎట్లా జరిగిందంటే, నిజానికి నేను రిపోర్టింగ్లోకి వచ్చిన టైంలో పాలిటిక్స్ చాలా హాట్గా ఉన్నాయి మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో. 1984లోనే మీకు గుర్తుంటే ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని కూలదోసి నాదెండ్ల భాస్కర్రావు గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ఉదయం దినపత్రిక అప్పుడప్పుడే ఏర్పాట్లు చేసుకుంటున్నారు పత్రిక ప్రారంభానికి. ఆ టైంలో పొలిటికల్ ఇది బాగా టర్బులెన్స్, అంటే చాలా ఆసక్తికరంగా ఉండే రాజకీయాలు. నేను రిపోర్టింగ్లోకి రాగానే రాజకీయాలు రిపోర్ట్ చేయడం మొదలుపెట్టినాను. ఇక అదే దానిలోనే ఉండిపోయినాను. మిగతా విషయాలు కూడా రిపోర్ట్ చేసేవాడిని కానీ నా స్పెషలైజేషన్ పాలిటిక్స్. నేను మొదటి నుంచి కూడా రాజకీయాలు రిపోర్ట్ చేస్తూ వచ్చినాను. ఇంకోటి, నేను దాదాపుగా 25-30 సంవత్సరాల పాటు నేను పొలిటికల్ కాలం రాసినాను. నేను అది ఒకటి నా దీనిగా చెప్పుకోగలను రికార్డుగా. నేను రాజకీయాలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల మీద కామెంట్ చేయడం అన్నట్టు. అది నేను 1991లో ప్రారంభించినాను నేను ఆంధ్రప్రభ దినపత్రికలో, డేట్ లైన్ హైదరాబాద్ అని. అది దాదాపుగా మొన్న 2019 ఎన్నికల వరకు కూడా నేను రాసినాను. ఏ పత్రికలు ఉంటే ఆ పత్రికలు అదే కాలం అదే టైటిల్తో రాసేవాడిని. ఆంధ్రప్రభలో 1991 నుంచి 1997 చివరి వరకు రాసినాను. 1998 నుంచి 2004 వరకు ప్రజాతంత్ర అనే ఒక పత్రిక మేమే ప్రారంభించాము. అది కొంతమంది జర్నలిస్ట్లు నడుస్తూనే ఉంది, ఇప్పటికి కూడా ఉంది ప్రజాతంత్ర పత్రిక. అయితే నేను ప్రారంభించినాను అది 1997లో. ఆంధ్రప్రభలో రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే రాజీనామా చేసి బయటకు వచ్చి నేను ఆ పత్రిక ప్రారంభించినాను. 1998 జనవరి నుంచి 2004 వరకు ఆ పత్రికలో రాసిన నా కాలం. తర్వాత మళ్ళీ కొంత బ్రేక్ వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన నాకు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించినారు ఆయన. అది క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ అది.